ఆగస్టు నెల 10వ తేదీ రోము నగర పునీత లారెన్సు ఆర్చిడేకను వేదసాక్షి కాలం క్రీస్తు శకం 258 రెండవ సిక్స్త్ జగద్గురువుల వద్ద రోము నగరంలో గల ఏడుగురు ప్రధాన డేకనుల్లో లారెన్సు గారును ఒకరు. వీరు స్పెయిన్ దేశంలోని హియోస్కాకు చెందినవారు. ఆ రోజుల్లో ఏలుబడి చేస్తున్న వలేరియన్ చక్రవర్తికి క్రైస్తవులనినా గెట్టకపోయేది. అనేక వేదహింసలకు పాల్పడ్డారు. ఆయన ఆజ్ఞ ప్రకారం రెండవ సిక్స్త్ జగద్గురువులు క్రీస్తు శకం 258 వేదసాక్షి మరణంకు గురయ్యారు. వారి మరణానంతరం మరో 3 దినాలలో తనకు కూడా వేదసాక్షి మరణం ప్రాప్తింపబడబోతుందని ఆర్చిడేకన్ లారెన్సు గారు జ్ఞానదృష్టితో ప్రవచించారు. లారెన్సు గారు ఆనందంతో చర్చికి సంబంధించిన విలువైన సామాగ్రిని అమ్మివేసి ఆ సొమ్మును భేదసాధలకు దానాధర్మం చేసేశారు. ఇందుకు వలేరియన్ చక్రవర్తికి చెందిన రోము నగర ప్రధాన అధిపతి ఆగ్రహించగా లారెన్సు గారు తనకు 3 దినాలు గడువు ఇచ్చినట్లయితే ఆ ఆస్తులను తీసుకొస్తానని మాట ఇచ్చారు. లారెన్సు గారు కుంటివారిని, గుడ్డివారిని, కటిక పేదలు, నిర్భాగ్యులు, అనాథలను తీసుకుని వచ్చి ప్రధాన అధిపతి వద్ద ఉంచి వారంతా శ్రీసభ ఆస్తులని పలికారు. ప్రధాన అధిపతి మండిపడి లారెన్సు గారికి మరణశిక్ష విధింపజేశాడు. ఎర్రగా కాలిన ఇనుప పెనముపై లారెన్సు గారిని పడుకోబెట్టి మంట రగిలేలా చేశాడు. లారెన్సు గారు తనను ఒకవైపు బాగానే వేయించారు, రెండవ వైపు కూడా త్రిప్పండని కోరారు. ఎంతటి బాధనైనా విశ్వాసం కోసం ఓర్చుకుని క్రీస్తు శకం 258 తన అంతిమ శ్వాసను విడిచారు. ఈ విషయాన్ని పునీత అంబ్రోసు మరియు పునీత ప్రొడెన్సియస్ గారు తమ రచనల్లో పేర్కొన్నారు. కంచు మోగునట్లు కనకంబు మ్రోగున అని బంగారం లాంటి లారెన్సు గారు నిశ్శబ్దంగా దేవునికి సాక్షిగా నిలిచారు. లారెన్సు గారి వేదసాక్షి మరణ వార్త రోము నగరమందంతటా దావానలంలా వ్యాపించింది. వారి విశ్వాసానికి, మాతృకకు ఎంతోమంది అన్యులు క్రైస్తవ వేదం అనుసరించారు. విగ్రహారాధన, సృష్టి వస్తువుల పూజలు మాని క్రీస్తు భగవానుని నమ్మారు. పునీత లారెన్సు గారి సమాధిని తివోలి పట్టణముకు పోవు రహదారి ప్రక్కన ఏర్పాటు చేశారు. 5వ మరియు 6వ శతాబ్దాలలో లారెన్సు గారి సమాధిపై పెద్ద అందమైన దేవాలయం నిర్మింపబడింది. రోము నగరంలోని 7 ప్రధాన బృహద్దేవాలయాలలో ఇది ఒకటిగా నేటికీ ప్రసిద్ధినొందింది. పేదలు, వంట పని వాండ్రకు పునీత లారెన్సు గారు పాలక పునీతినిగా నియమింపబడ్డారు. నడుము నొప్పి, మంటల్లో చిక్కుకుని వారు, వారి శారీరక రుగ్మతలలో వీరి మధ్యవర్తిత్వాన ప్రార్థించిన వారు ఉపశమనం పొందినట్లుగా భక్తులు సాక్ష్యమిచ్చారు. ధ్యానాంశం: నా ప్రభువైన దేవుని మాత్రమే పూజిస్తాను, సేవిస్తాను. ఈ బాధలు నన్ను బీతిల్ల జయజాలవు. పునీత లారెన్సు.